ఇలా భారతదేశం మొత్తం సిగ్గుపడే విధంగా ఈ అమిత్ షా మోడీ బీజేపీ పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని చెప్పి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి నగ్నంగా దొరికిపోయిన ఇవాళ బీజేపీ పంపించిన మనుషులు, ఢిల్లీ నుంచి వచ్చిన మనుషులు, ఇది చాలా నీచాతి నీచమైన రాజకీయాలు ఇవాళ బీజేపీ చేస్తూ ఉన్నది. ఒక ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు పెట్టి కొనాలని ప్రయత్నం అంటే ఈ దేశాన్ని దోచుకొని ఈ దేశంలో 12 లక్షల కోట్ల రూపాయల వల్ల దోస్తులైనటువంటి వ్యాపారస్తులకు బ్యాంక్ లోన్లు మాఫీ చేసి తద్వారా సంపాదించుకున్న సొమ్ముని ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 100 కోట్ల రూపాయలు ఇచ్చి కొనైనా సరే వారి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు మొత్తం భూస్థాపితం చేసి వాళ్ళ ప్రభుత్వాలు కూలదొయ్యాలని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టు. అసలు ఈ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ డబ్బులు ఎరచూపడం అనేది ఇంతకుముందు ఎన్నడూ కూడా జరగలేదు. ఈ మోడీ అమిత్ షాలు ఇద్దరు కూడా గద్దె దిగుతే కానీ ఈ ఈ క్రూరత్వం, ఈ నిరంకుశత్వం, ఈ అన్యాయం ఆగదు భారతదేశంలో. మరి మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి వాళ్ళు ఏమైనా అనుకున్నారేమో, రాజగోపాల్ రెడ్డి అనుకున్నారేమో, రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు అమ్ముడు పోయిండు, మాకు అట్లనే తెలంగాణలో ఉన్న ఇతర టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొందము అని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ఎమ్మెల్యేలు నికార్సైన బిడ్డలు, తెలంగాణ బిడ్డలు. రాజగోపాల్ రెడ్డి తిరిగి అమ్ములు ఓలే, వాళ్ళు మాకు ఇట్లా ఆఫర్లు ఇస్తున్నారు సార్, మమ్మల్ని ఇట్లా కొంటమని ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళు మరి పోలీసులకు చెప్తే పోలీసులు పక్కాగా ప్లాన్ వేసి వాళ్ళు ఏమేమి మాట్లాడారు, ఏమేమి చేసిండ్రు మొత్తం కూడా ఇవాళ ప్రూఫ్లు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ బండి సంజయ్ ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. సిగ్గు లేకుండా మీరు ఎన్నెన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో మీరు ప్రభుత్వాలు కూలదోచిర్రో, మహారాష్ట్రలో మొన్నటికి మొన్న ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్నది తీసుకొని బీజేపీ పార్టీలోకి ఆయనని సీఎం చేసిర్రు మీరు. ఇవాళ మహారాష్ట్రలో ఇట్లనే ఎమ్మెల్యేల డబ్బులకు కొనుక్కొని శివసేన పార్టీ అని తీసుకొచ్చి బీజేపీలకు జాయిన్ చేసుకొని ఆయనని సీఎం చేసిండు ఏక్నాథ్ షిండే. ఇంకా అనట ఢిల్లీని కూడా ఇట్లనే కూలుస్తాం, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలుస్తాం, రాజస్థాన్ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని చెప్పి నిన్న మాట్లాడినట. అంటే ఏమనుకుంటున్నారు, మీ అయ్య జాగీ రాయిదేమన్నా భారతదేశం అంటే మీ ఇద్దరు రాయిది, మీ గుజరాత్లోదేనా భారతదేశం అంటే? బిడ్డా ఖబర్దార్, తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తే నువ్వు మాడి మసైపోతావు. తెలంగాణ ప్రజలు పౌరుషం ఉన్నోళ్ళు బట్టి మామూలుగా ఊరుకోరు, ఇటువంటి అన్ని తిప్పి కొడతారు. మా బిడ్డలు అమ్ముడు పోరు, మా తెలంగాణ బిడ్డలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. నువ్వు రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు అనుకుంటే కొనవచ్చేమో కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. ఇది చాలా నీచాతి నీచం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీజేపీ పార్టీ అంటే అసహించుకుంటున్నది. అందుకే బీజేపీ పార్టీ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేసి నిరసన తెలుపుతున్నది.